మెక్సికో మధ్య అమెరికా దేశాల్లో ఉండే అవకాడో అనే పండును తెలంగాణలో ఓ గిరిజన రైతు పండిస్తూ అత్యధిక లాభాన్ని పొందుతున్నాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బగూడకు చెందిన జైపాల్ నాయక్ అనే వ్యక్తి తమ సొంత భూమిలో అవకాడో పంటను సాగు చేస్తున్నాడు. 38 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో పెరిగే ఉష్ణ మండల పండును పండిస్తున్నాడు. అయితే తెలంగాణలో ఇదే మొదటి అవకాడో పంట. అంతేకాక బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి దిగుమతి చేసుకున్న మొదటి ఆస్ట్రేలియన్ అవకాడో రకం కూడా కావటం విశేషం. జైపాల్ నాయక్ లండన్లో MBA పూర్తి చేశాడు. ఆ తర్వాత కరోనా సమయంలో ఇండియాకొచ్చేశాడు. ఇంటి దగ్గరే ఉంటూ తన సొంత భూమిలో అవకాడో సాగు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే మొక్కలు ఎక్కడో దొరుకుతున్నట్టు తెలుసుకున్నాడు. ఆ తర్వాత నర్సరీ ఉన్న పండ్ల రైతును కలిశాడు. తాను అవకాడో పంట పండించాలనుకుంటున్నాను అని అతడికి చెప్పాడు. అందుకోసం మొక్కలడగ్గా కృష్ణారెడ్డి వాటినిచ్చేందుకు అంగీకరించాడు. అయితే తాను ఆస్ట్రేలియాకి చెందిన అవకాడో రకాన్ని బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు చెప్పాడు. ఇలా దాదాపు 200 వరకు మొక్కలు కొనుగోలు చేసిన జైపాల్ నాయక్ తన సొంత భూమిలో ఈ మొక్కలను సాగు చేశాడు. కొంతమంది రైతులు 1-2 మొక్కలు మాత్రమే తీసుకున్నారని కృష్ణారెడ్డి అన్నారు. కానీ జైపాల్ నాయక్ మాత్రం ధైర్యంతో చాలా మొక్కలు తీసుకున్నాడని అన్నారు. దాదాపు 200 వరకు మొక్కలు నాటిన జైపాల్ 3 ఏళ్లలోనే తన మొదటి పంటను అందుకున్నాడు. ఆయనకొచ్చే లాభాలను చూసి మరికొంతమంది రైతులు కృష్ణారెడ్డిని సంప్రదిస్తున్నారు. అయితే చివరికి జైపాల్ రెడ్డి కన్న కల నెరవేరింది. నెల క్రితమే పంట చేతికొచ్చింది. దాదాపు 600 క్వింటాళ్ల వరకు దిగుబడొచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ పండు రుచి చూసేందుకు తరలివచ్చారు. ఆ పండ్లను కొనుగోలు చేశారు. కేవలం 3 రోజుల్లో పంట మొత్తం అమ్ముడుపోయింది. దీంతో జైపాల్ నాయక్కు 4 లక్షల రూపాయల వరకు లాభం వచ్చింది. ఒకసారి ఈ మొక్కలు నాటితే దాదాపు 30 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 2 పంటలు పండుతాయని చెప్పారు. అలాగే ఇప్పుడు చేతికి రానున్న పంటను కూడా కువైట్కి ఎగుమతి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. అయితే పంట సాగు కోసం 1,40,000 రూపాయలు ఖర్చయిందని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు 4 లక్షల వరకు లాభం వచ్చినట్టు చెప్పాడు.